వస్తుంది. వస్తుందా? ఓ యా. అంతైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే ఆ తృప్తి వేరు కదా. క్లీన్ చేశాక ఆర్గనైజ్ చేసామనుకోండి సూపర్ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది కదా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో మీరు థంబ్నైల్లో చూసినట్టు ఈ వీడియో అబౌట్ మా గార్డెన్ బెడ్ క్లీనింగ్ అప్ అండి. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే పని అంటే మీకు తెలిసి ఉంటుంది, మేము ఎవ్రీ ఇయర్ గార్డెన్ బెడ్ వేస్తున్నాము పాస్ట్ 6 ఇయర్స్గా. అంటే మేము కొత్త ఇల్లు కొని మూవ్ అయినప్పటి నుంచి. సో అరౌండ్ సెప్టెంబరు అక్టోబర్ వచ్చిందంటే ఇంకా డన్ అన్నట్టు. మాకు కోల్డ్ స్టార్ట్ అవుతుంది, ఫ్రాస్ట్ సీజను వచ్చే ముందే ఆల్మోస్ట్ క్లీనింగ్ అప్ స్టార్ట్ చేస్తాము. ఆర్ సమ్టైమ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఎలాగ చెట్లు బాగా వాడిపోయి ఉంటాయి చలికి అలాగా. సో ఇంకా అలాంటప్పుడు ఇంకా క్లీనింగ్ అప్ స్టార్ట్ చేస్తాము. మేము తీగలు ఎక్కువ వేస్తాము, అంటే బీరకాయ సొరకాయ లాంటివి. సో ఆ క్లీనింగ్ ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేస్తున్నది మా వారైతే అది గోంగూర అండి, బాగా నారపట్టేసి, అంటే ముదురు కాండము బాగా నారపట్టి ఉంటుంది కదా గోంగూరకి అంటుంటారు ఊర్లలో అయితే, స్నానం చేయడానికి ఆర్ సామాన్లు కడగడానికి వాడతారు అని. వస్తుందా? ఓ యా, అవును చిల్లా, చూడు స్టెమ్లోంచి వాటర్ రావడం. సొరకాయ మొదలు కాండం ఉంటుంది కదా, సో దాని నుంచి వాటర్ వస్తుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా యాజ్ సచ్. ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ, అదే ఫస్ట్ టైం చూడడం నేను. సో అప్పటికి కూడా పుదీనా అయితే కొత్తవి వస్తూనే ఉన్నాయి. ఈవెన్ దో చలి స్టార్ట్ అయినా కూడా మా పుదీనా మాత్రం ఎవర్ గ్రీన్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ కూడా సర్వైవ్ వచ్చే ఏకైక చెట్టు అదే మాకు. సారీ మొక్క పోయినవన్నీ కట్ చేసి ట్రిమ్ చేసి పెట్టాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టమాటా చెట్టు, ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ డన్ అన్నమాట. లాస్ట్ టమాటాలు ఉన్నాయి, అవి కోయేసుకుంటున్నాను. కొంచెం వరకు గ్రీనరీ కనిపిస్తోంది, బట్ 70% ఆఫ్ చెట్టు అయితే ఎండిపోయింది. చలికి కొంచెం తట్టుకోగలుగుతుంది టమాటా చెట్టు అయితే, కానీ బీరకాయ సొరకాయ మాత్రం ఫ్రాస్ట్ ఫస్ట్ ఫ్రాస్ట్ రాగానే ఇంకా వాడిపోతాయి చెట్లు. చూస్తున్నారు కదా ఈ మా లాస్ట్ హార్వెస్ట్ ఆఫ్ ద సీజన్ అన్నమాట ఈ సీజన్కి. పుదీనా మాత్రం నేను ఫ్రీజ్ చేసుకుంటాను, ఎప్పుడు ఇంతవరకు ఫ్రీజ్ చేసుకోవాలో ఇయర్ ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంటిల్ నెక్స్ట్ సమ్మర్ బాయ్ బాయ్ టు వెజిటబుల్ గార్డెన్ బెడ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను ఫ్రిడ్జ్లో వేసుకునే లైనెన్స్ అండి, టీజే మ్యాక్స్లో తీసాను. చాలా చాలా హెల్ప్ఫుల్ ఇవి, పైగా వాషబుల్, బాగా డ్యూరబుల్ కూడా. ఫ్రిడ్జ్లో అల్మారాలకి లేకపోతే కబీస్ ఉంటాయి కదా వాటికి ఇవి వేసామనుకోండి మాయిశ్చర్ పీల్చుకుంటాయి, అలాగే క్లీన్గా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు మనకి ఇట్లా మరకలు అలా అయినప్పుడు తీసి వాష్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. సో అవి వాష్ చేసేదానికి తీసినప్పుడే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తాను నేను. స్పెషల్గా అయితే ఏం ఫాలో అవనండి, ఈ క్లోరాక్స్ వైప్స్ ఉంటాయి కదా ఆ వైప్స్తోని క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసి మళ్ళీ డ్రై కిచెన్ టవల్తో తుడిచి చేసేస్తాను. ఇవి ఈ లైనిన్స్ డ్రైయర్లో కూడా యాడ్ చేయొచ్చండి, ఏం పాడైపోవన్నమాట. సో క్లీన్గా ఉన్న లైనిన్స్ని ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత, ఐ మీన్ డ్రై అయిపోయిన తర్వాత యాడ్తాను. నేను 2 ప్యాకెట్స్ కొన్నానండి, ఈచ్ ప్యాకెట్ 399. 2 ప్యాకెట్స్ సరిపోతాయి. ఇది మాది 4-డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట, పెద్ద సైజే. దీనికి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. అంటే బాటమ్ వాటికి ఏం యాడ్ చేయట్లేదండి, నేను బాటమ్ 2 ఫ్రీజర్గా యూస్ చేస్తాను. అండ్ ఒకటి వచ్చి కన్వర్టబుల్ అన్నమాట, ఫ్రీజర్గాను ఆర్ రిఫ్రిజిరేటర్గాను చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే బాటమ్ 2 ఫ్రీజర్గా యూస్ చేస్తున్నాను, టాప్ 2 రిఫ్రిజిరేటర్గా యూస్ చేస్తున్నాను. ఈ లైనెన్స్ అయితే
రిఫ్రిజిరేటర్లో యాడ్ చేశాను. ఒక్కసారి క్లీనింగ్ మొదలెడితే ఆపం కదా మనము. సో పనిలో పనిగా బయట కూడా క్లీన్ చేసేస్తాను నేను. సో మాదేంటంటే డోరు టూ వే ఓపెన్ చేయొచ్చు, ఇన్నర్ కేస్ సపరేట్గా లేదా కంప్లీట్ డోర్ సపరేట్గా ఓపెన్ చేయొచ్చు. మిల్క్ లాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫుల్ డోర్ ఓపెన్ చేయాల్సిన పని లేదు కదా, సో అలాంటప్పుడు షో కేస్ ఓపెన్ చేస్తాను. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ అన్నమాట. కైండ్ ఆఫ్ నేను ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తానండి. ఇది కంప్లీట్ కాదు, బట్ ఆ రోజు నేను అలా ఆర్గనైజ్ చేస్తున్నానో చూపిస్తున్నానంతే, అంటే ప్లాన్డ్ కాదన్నమాట. ఇప్పుడు ఇలాగ డోర్లో పెట్టుకుంటానండి, సో దట్ ఐ కెన్ ఓపెన్ ఓన్లీ షోకేజ్ అన్నమాట. ఈజీ తీసుకోవడం కదా. ఆల్సో హర్షీస్ సిరప్లు కానీ లేకపోతే సాసులు కానీ డోర్కే పెట్టేసుకుంటా. నాకు హైట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది, పైగా మిల్క్ ఇట్స్ ఈజీ యాక్సెసబుల్ అన్నమాట. ఒక ఫ్రంట్ డోర్కి 3 షెల్ఫ్స్ ఉంటాయి, సో ఒక షెల్ఫ్లో ఇవి పెడతానన్నమాట, మిల్క్ సాస్ కెచప్ లాంటివి. ఇంకో షెల్ఫ్లో బటర్ ప్లేస్ చేసుకుంటానండి. మీరు మన ఛానల్ ఫాలో అయ్యే పని అయితే మీకు తెలిసి ఉంటుంది, నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను. దేవుడికి వాడే నెయ్యి కూడా ఇంట్లోనే చేస్తాను. దానికి కిర్క్లాండ్ది అంటే కాస్కో నుంచి తెచ్చిన అన్సాల్టెడ్ స్వీట్ బటర్ యూస్ చేస్తాను. అదే ఇంటికి వాడే నెయ్యి అంటే మేము తినడానికైతే కెరీగోల్డ్ ప్యూర్ ఐరిష్ బటర్ యూస్ చేస్తాను. అది కూడా అన్సాల్టెడ్ స్వీట్ అండ్ క్రీమ్తో చేసిందే. సో కాస్కోలో ఒకసారిగా 4 ప్యాకెట్లు ఇస్తారు కదా, సో అవి ఇలాగే ప్లేస్ చేసుకుంటాను. ఈచ్ టైము 1 ప్యాకెట్ యూస్ చేస్తాను నెయ్యి తయారు చేయడానికి. ఆల్సో ఇంకా మావా లాంటివి ఏదన్నా ఇండియన్ స్వీట్స్ చేయడానికి అవి కూడా నేను డోర్లోనే స్టోర్ చేస్తాను. ఇంకా లెఫ్ట్ సైడు ఫ్రిడ్జ్ డోర్కైతే ఇలాగ కరివేపాకు మనం ప్యాకెట్లో ఇస్తారు కదా, తీసుకొచ్చింది ఇలాగ నేను బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి. దూసేసుకొని బాక్స్లో కింద ఒక టిష్యూ పేపర్ వేసి దాంట్లోకి కరివేపాకులు దూసేసుకొని ఇంకా అది అట్లా స్టోర్ చేస్తాను. అలా స్టోర్ చేయడం వల్ల ఎక్కువ కాలం వస్తుంది. ఇది ఒక చిన్న టిప్పు కరివేపాకు ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి. మీరు అలాగే ప్యాకెట్లో వదిలేశారనుకోండి త్వరగా పాడైపోతాయి. సో నేనైతే ఇలాగ డబ్బాల్లోకి టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటాను, సో 1 వీక్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మిల్క్ పౌడరు అలాంటివి కూడా లెఫ్ట్ డోర్కి సేవ్ చేసుకుంటాను. నాకు లెఫ్ట్ డోర్లో ఎక్కువ స్పేస్ రాదు, బికాజ్ ఆఫ్ దట్ ఐస్ మేకింగ్ థింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువ స్పేస్ రాదు. కాదు పచ్చిమిరపకాయ జింజరు ఇలాంటివి కూడా నేను అలాగే స్టోర్ చేస్తానండి. తెచ్చిన వెంటనే ప్రతిదానికి ఒక డబ్బా కేటాయించేస్తాను. దాంట్లో కింద కిచెన్ టవల్ వేసి అదే టిష్యూ పేపర్ వేసి దానిపైన కొత్తిమీర లేకపోతే అల్లము స్టోర్ చేసుకుంటాను. కొత్తిమీరకు కాడలు కొంతవరకు కట్ చేసేస్తానండి, వాళ్ళు రబ్బర్ బ్యాండ్ వేస్తారు కదా, సో అక్కడ వరకు కట్ చేసేసి మిగిలిన పోర్షను స్టోర్ చేస్తాను. అలా చేయడం వల్ల ఎక్కువ కాలం వస్తుంది అడవకుండా. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాక్సుల్ని స్టాకప్ చేసుకోవచ్చు, స్పేస్ కూడా బాగా సేవ్ అవుతుంది మనకి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ చేశానండి, ఇన్స్టెంట్ రాగి దోశ. మిగిలిన పిండి కూడా చూస్తున్నారుగా, ఇది కూడా ఫ్రిడ్జ్లో ఇలా మిడిల్ ర్యాక్లో స్టోర్ చేస్తాను. అలాగే బ్రెడ్లు బన్నులు ఎట్సెట్రా లాంటివి కూడా మిడిల్ ర్యాక్లోనే పెట్టేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలకైతే తొడిమలు తీసేసి సేమ్ అలాగే టిష్యూ పేపర్ వేసి బాక్స్ బాటంలో స్టోర్ చేశారనుకోండి, నెల రోజులైనా పాడవు. మీరు వంట చేసుకోవాలన్నప్పుడు ఇంకా వాష్ చేసుకొని వంటకి వాడేసుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే కడగనండి, కడిగితే డ్రై చేయాలి మళ్ళీ. ఇట్స్ ఎ లిటిల్ ప్రాసెస్ కదా, అందుకనే తొడిమలు తీసేసి బాక్స్లో స్టోర్ చేస్తాను. సో దట్ నా వంట చేసుకోవాలన్నప్పుడు వాష్ చేసుకుంటాను. మ్యారినేటెడ్ చికెన్ను అంటే నెక్స్ట్ డేకి చికెన్ పులావ్ చేద్దామని, అందుకే మ్యారినేటెడ్ చికెన్ కూడా డబ్బాలో చూడొచ్చు మీరు. ఇంకా వెజిటబుల్స్కి నాకు చాంబర్స్ లాగా వచ్చాయండి. మెయిన్ ఫ్రిడ్జ్లో 2 చాంబర్స్ ఇచ్చారు లెఫ్ట్ రైట్, సో వాటిల్లో వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ క్యారెట్లు చూస్తున్నారు కదా, ఆ ప్యాకెట్కి హోల్స్ పెడతాను ఇలాగ, సో దట్ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది బాగా. సో ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి వెజ్జీస్. ప్రతి ఒక్క
ప్యాకెట్ దానికి ఇదే ప్రిన్సిపల్ అండి. బిలీవ్ మీ సూపర్గా వర్క్ అవుతుంది ఈ ట్రిక్. సో ఇలాగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకొని ఆ బాటమ్ ఛాంబర్లో అలాగే పెట్టేస్తాను నేను. ఈ వీడియో చేసి కొంతకాలం అయిందండి. అప్పుడు ఇలాగా ఏ ప్యాకెట్లో ఇస్తారో షాప్ నుంచి తెస్తాను, వాటికి ఇలాగా చిన్న చిన్న హోల్స్ చేసి పెట్టేస్తాను, సో దట్ వీ కెన్ సేవ్ దెమ్ లాంగర్ అని. ఇప్పుడు ఏంటంటే టీజే మ్యాక్స్లోనే మనకు ప్రొడ్యూస్ బ్యాగ్స్ అని దొరుకుతాయి, వాటికి మెషీ క్లాత్ లాంటిది అనుకోండి లిటరల్గా. సో వాటిల్లో స్టోర్ చేస్తున్నానండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో కరెంట్ వెజిటేబుల్స్ ఎలాగ స్టోర్ చేస్తున్నాను అనేదానికి. అదేంటంటే బాగా ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది, తొందరగా పాడవన్నమాట. సో ఎగ్స్, స్ట్రాబెర్రీస్ అన్నీ ఒకదానిపైన ఒక స్టాకప్ చేస్తున్నాను. అలాగే ముందు రోజు మిగిలిన చపాతీ పిండి ఉంటే అది, జింజర్ గార్లిక్ పేస్ట్, అవి చిన్న డబ్బాలు ఒక్క చోట స్టాకప్ చేస్తున్నాను. బాస్కెట్స్ లాగా ఉన్నాయని చెప్పాను కదా లెఫ్ట్ రైట్, సో వాటిల్లో చేస్తామన్నది ఇంకా మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పేస్ సేవింగ్గా ఎలాగ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నది డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద ప్రొడ్యూస్. కూరలు అయితే మ్యాక్సిమమ్ తెచ్చిన రోజే ఒలుచుకొని కొలాండర్ లాంటి దాంట్లో పెట్టి సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. అలా అయితే కనీసం 2 డేస్ వస్తుంది. లేదు టైం లేదు అనుకుంటే ఇంకా అలాగే కవర్కి హోల్స్ పెట్టి పెట్టేస్తాను. మ్యాక్సిమం తొందరగా వంట చేసేకే ట్రై చేస్తాను. ఆ కూరలు మాత్రం తెచ్చిన వెంటనే. ఇక్కడ చూస్తున్నారే ఇవి ఇండియా నుంచి వచ్చిన చింతపండు బ్యాగులు అండి. పాడవకుండా కొన్ని ఫ్రిడ్జ్లో ఇలాగ స్టోర్ చేస్తాను లాంగ్ టర్మ్ కోసం. క్లీన్ చేసి ఆర్గనైజ్ చేయడం వల్ల చూసారా ఎంతగా సేవ్ అయిందో స్పేస్. టాప్ ర్యాక్ మొత్తం ఖాళీగా ఉంది నాకు ఇప్పుడు ఏమన్నా సేవ్ చేసుకోవడానికి. ఇడ్లీ పిండి, పెసరట్టు పిండి ఇలాంటివి హ్యాపీగా టాప్ ర్యాక్లో బల్క్ అమౌంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆల్సో సాంబారు లాంటివి మిగిలినప్పుడు నేను గ్లాస్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి మైక్రోవేవ్లో రీహీట్ చేయడానికి ప్రిఫర్ చేయనండి. దానికన్నా ఇలాగే స్టీల్ గిన్నెల్లో స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లోనే. అవసరమైనప్పుడు స్టవ్ టాప్ మీద రీహీట్ చేసుకోవచ్చు. ఇన్ హెల్దీ వే. పనిలో పనిగా కారు కూడా క్లీన్ చేసాము. అసలు చాలా రేర్గా కనిపిస్తుంది ఇలాగా క్లీన్డ్ కారు. పిల్లలతో స్టోరేజ్ వాటితో ఇప్పుడు కచ్చకచ్చా ఉండేది. సో దట్స్ ఆల్ టుడే వీడియో. అలా బాగుంటుంది, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.